శ్రీ కథాసుధా ఛానల్ కు స్వాగతం. మరిన్ని కథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ ద్విభాషన్ రాజేశ్వరరావు గారు రాసిన ఒక రాధ నలుగురు కృష్ణులు ఆడియో నవల 4వ ఎపిసోడ్. అందరూ తాష్కండ్ ఎయిర్పోర్ట్ లో లంచ్ అయిపోయాక హాయిగా కబురు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో ఒక గడ్డం వ్యక్తి ఒక పామును తీసుకొచ్చి రాధ బ్యాగ్ లో వేస్తాడు. మరి ప్రస్తుతంలోకి వెళ్దామా? సర్గి అందరినీ పిలుస్తాడు. పదండి, బయలుదేరాలి కాబోలు అంది రాధ. అందరూ అటు ఇటు నడిచారు. అందరూ లోపలికి వెళ్ళండి, నేను సర్గి వెళ్ళి బోర్డింగ్ పాసులు మొత్తం తీసుకొని వచ్చేస్తాం అన్నారు రామరాజు గారు. అందరూ ఎవరి బ్యాగులు వాళ్ళు తీసుకున్నారు. ఎంట్రీ గేట్ నుంచి లోపలకు నడిచారు. భుజానికి తగిలించిన బ్యాగు ఇటు అటు కదిలినట్టు అనిపించింది రాధకు. వెనక్కు చూస్తే వంశీ చిరునవ్వుతో ఉన్నాడు. సారీ, నా బ్యాగు తగిలింది. రాధ మాట్లాడకుండా ఎదరకు నడిచింది. 2-3 సార్లు భుజానికి ఉన్న బ్యాగు ఇటు అటు కదిలినట్లు అయింది. వంశీ కావాలనే అలా చేస్తున్నాడా అనిపించింది రాధకు. అయినా మాట్లాడకుండా ఊరకుండిపోయింది. లోపల హాలులో చేరుకుని బ్యాగులన్నీ ఒక వారగా పెట్టారు. హాలులో ఎదురుగా వేయింగ్ మిషన్ కనిపించింది. మన బరువులు చూసుకుంటే మంచిది, తిరిగి వెళ్లే సమయానికి ఎంత తగ్గిపోతామో తెలుస్తుంది అన్నాడు మురారి. ఏమో తగ్గుతామో పెరుగుతామో అంది రాధ. అందరూ సరదాగా నవ్వుకుంటూ వెయిట్లు చూసుకోవడం మొదలుపెట్టారు. రాధ, మీ బరువు మాకు తెలిసినా పర్వాలేదు, ఆడదాని వయసు అడగకూడదన్నారు, కానీ బరువు అడగకూడదని ఎవ్వరూ అనలేదు కదా అన్నాడు మోహన్. మన ఇండియన్ సొసైటీలో కుటుంబానికి ఆడది బరువు, అలాంటి ఆడదాన్ని బరువు తెలుసుకోవడం ఎందుకులేండి అంది రాధ. ఈ దేశంలో ఆడవాళ్లు మరీ బరువుగా ఉన్నారు చూడ్డానికి, అయితే కమ్యూనిస్టు దేశాలలో కట్నం కానుకల ప్రసక్తి లేదు, కనుక వాళ్ళు కూడా మగవారితో సమానంగా కష్టించి పనిచేసి ఆర్జిస్తారు, కనుక వాళ్ళెవరికీ బరువు భారం కాదు. రాధగారి బరువు నాకు తెలుసు అన్నాడు వంశీ. ఎంత? మురారి అడిగాడు. రాధ కోపంగా వంశీ వంక చూసింది. 7 మల్లెపూల బరువు, కాశీమజలి కథల్లో చెప్పినట్టు అంటూ రాధ ఆగ్రహం చూసి వంశీ సర్దుకున్నాడు. ఇంకా నయం, 14 పుట్టగొడుగులు బరువు అనలేదు, అది ఆనందం అన్నాడు మురారి. నీకెప్పుడు తిండి గొడవే, పుట్టగొడుగులు మష్రూమ్స్ అనుకుంటూ మురళి అన్నాడు. అదేం తిండిరా భగవంతుడా, మురారి చేతులు ఎత్తేశాడు. మనం కమ్యూనిస్టు దేశంలో ఉన్నాం, భగవంతుణ్ణి తలుచుకోకూడదు అంది రాధ. అంతలో సర్గి బోర్డింగ్ పాసులు తెచ్చి అందరికీ ఇచ్చాడు. విమానం మధ్యభాగంలో కిటికీ పక్క సీట్లో కూర్చుంది రాధ. భుజానికి ఉన్న బ్యాగు తీసి కాళ్ళ దగ్గర పెట్టింది. మీ అభ్యంతరం లేకపోతే మీ పక్క సీట్లో కూర్చుంటాను అన్నాడు మోహన్. ఇది రష్యన్ ప్రభుత్వం వారి విమానం, మధ్య నా ఇష్టాలతో పనేముంది, అయితే మీకు ఇష్టం లేదన్నమాట, లేచిపోతాను, టేక్ ఇట్ ఈజీ అని నవ్వుతూ అతడి కుడి చేయి పట్టుకుని లాగి సీట్లో కూర్చోబెట్టింది రాధ. మోహన్ ఒక్క క్షణం ఆమె కళ్ళల్లోకి చూశాడు. తన తప్పిదం గుర్తించి అతడి చేయి వదిలేసింది రాధ. కూర్చోండి అంది. థ్యాంక్ యూ అంటూ సర్దుకొని కూర్చున్నాడు మోహన్. మోహన్ పక్క సీట్లో మురళి వచ్చి కూర్చున్నాడు. గబగబా లోపలికి వచ్చిన వంశీ రాధ పక్కనున్న 2 సీట్లు నిండిపోయి ఉండడం కాస్త నిరుత్సాహపడ్డాడు. చాలా అన్యాయం, ముందుగా వచ్చి నాకు సీటు ఉంచలేదు అంటూ రాధతో తన బాధను వ్యక్తం చేశాడు. సీటు ఉంచకపోవడం ఏమిటి, వెనక వరుస అంతా ఖాళీయే, మీకోసం ఉంచాను అంది రాధ చిరునవ్వుతో. చాలా అయిష్టంగా వెనక సీట్లో కూలబడ్డాడు వంశీ. అంతలోనే ఇద్దరు రష్యన్ అమ్మాయిలు వచ్చి వంశీ పక్కనున్న 2 సీట్లలోనూ కూర్చున్నారు. ఆ అమ్మాయిలు ఇద్దరు ఎంతో అందంగా ఆరోగ్యంగా బలంగా ఉన్నారు. మోహన్ వెనక్కి తిరిగి చూశారా, ఛాన్స్ కొట్టేశారు అన్నాడు కేవలం వంశీకి వినిపించేలా. రాధకు వినిపించినా వినన్నట్లే ఊరుకుండిపోయింది. 10 నిమిషాల్లో విమానం బయలుదేరింది. వాచి చూసుకుంది రాధ. 11:55 విమానం పైకి లేచిపోతూ ఉంటే కింద భవనాలు చిన్న చిన్న లక్కపెడతల్లాగా కనిపిస్తున్నాయి. కొద్దిసేపట్లోనే మేఘాలు దాటి పైకి వెళ్ళిపోయింది. లెనిన్ గ్రాండ్ 8 గంటలకు చేరుతాం అడిగింది రాధ. మురళిగారే చెప్పాలి అన్నాడు మోహన్. 1:15 చేరుకుంటాం, అక్కడి కాలమానం ప్రకారం అన్నాడు మురళి. అంటే 1.5 గంటల ప్రయాణమా? కాదు, 4:40 ప్రయాణం. మనం రేఖాంశం దృష్ట్యా చూస్తే తూర్పు నుండి పడమరకు ప్రయాణం, అంటే సూర్యునితో పాటే కాబట్టి టైం కలిసి వస్తుంది, అంటే ట్రావెలింగ్ విత్ టైం అన్నాడు మురళి.
రాధ అర్థమైనట్లు తలూపింది. 2 నిమిషాల పాటు కిటికీ అద్దంలోంచి బయటికి చూస్తూ, బయట మేఘాలు ఎంత బాగున్నాయో చూడండి అంది. మన సినిమాలలో హీరో హీరోయిన్లు డ్రీమ్ సీక్వెన్స్ వాతావరణం ఉంది. ఇప్పుడు నా మనసులో ఒక వింత కోరిక మొలకెత్తుతోంది అన్నాడు మోహన్ మెల్లగా. ఏమిటి? విమానం తలుపు తెరుచుకుని అలా బయటికి వెళ్ళి కాసేపు మబ్బుల్లో విహరించి రావాలని. ఇంకేం, వెళ్ళి రండి. ఒంటరిగా వెళ్తే ఎలా? జంటగా వెళ్ళాలి. అదిగో వెనక సీట్లో వంశీగారి పక్కన కూర్చున్న రష్యన్ అమ్మాయిల్ని అడగండి, వస్తారేమో అంది రాధ. ఇలాంటి సమయాల్లో చేకోడీలు ఉంటే ఎంత బాగుంటుంది, హాయిగా కరకరలాడిస్తూ నమలొచ్చు, కాలక్షేపం కూడా అన్నాడు మురళి. రాధ కాళ్ళ దగ్గర ఉన్న తన బ్యాగ్ మురళికి అందిస్తూ, బ్యాగ్లో పొట్లంలో చేకోడీలు ఉన్నాయి తినండి అంది. హుర్రే, చెప్పరేం మరి, అందుకే కాళ్ళ దగ్గర పెట్టుకున్నారు బ్యాగును అంటూ మోహన్ మీదుగా బ్యాగ్ అందుకొని జిప్పు ఊడతీయడానికి ప్రయత్నించాడు మురళి. అందులో ఏదో కదిలింది. వెనక సీట్లో కూర్చున్న వంశీ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. రాధ అందం, చలాకితనం అతడిని కలవర పెడుతున్నాయి. ఆమె కలుపుగోలుతనం, మాట తీరు, హావభావాలు ఆమె సామీప్యాన్ని నిరంతరం కోరుకునేలాగా చేస్తున్నాయి. తను ఇంతవరకు అనేక మంది స్త్రీలను చూశాడు, కానీ రాధ లాంటి అందగత్తెను, ఆకర్షణీయమైన యువతిని చూడలేదు. ఆమె అందమంతా మొహంలో లేదు, కానీ చలాకీగా తిప్పే కనుపాపల కదలికలోనూ, మాటిమాటికి ఎగిసిపడే ముక్కు పుటాల కదలికలోనూ, ఏవో దూర తీరాలకు తీసుకుపోయే ఆమె చిరునవ్వు మత్తులోనూ ఉందనుకున్నాడు వంశీ. ఊహల్లోనే తమకంతో రాధ పెదాలపై బలంగా ముద్దు పెట్టుకున్నాడు. తాను దూరంగా జరగబోతే ఆర్తి నిండిన కనులతో తన వంక చూస్తూ తడి పెదాలను మరొకసారి చూపుడు వేలుతో రాసుకుంటూ ఇంకా కావాలి అన్నట్టు భావ ప్రకటన చేసింది. మరొక మారు రాధను దగ్గరగా తీసుకుని బలంగా ముద్దు పెట్టుకున్నాడు వంశీ. ఓహో, ఈ క్షణం ఇలా శాశ్వతమైపోతే ఎంత బాగుండునో అనిపించింది అతనికి. రాధను ఎలాగైనా తనదాన్నిగా చేసుకోవాలి. 2 తరాలు తిని కూర్చున్న తరగని ఆస్తిపాస్తులు ఉన్నాయి తమకు. తండ్రికి లేక లేక కలిగిన వాడు తానొక్కడే. తండ్రి మైకా వ్యాపారం చూసుకుంటూ ఉంటే తాను ఫైనాన్స్ కంపెనీలను ఆరంభించి స్వంతంగా నడుపుతున్నాడు. ఆర్థికంగా కూడా తను స్వతంత్రుడే. తండ్రి తన మాట కాదనడు, కానీ చిక్కు అంతా తల్లితోనే. తన అన్నగారి కూతుర్ని తనకిచ్చి ఎలాగైనా వివాహం చెయ్యాలని ఆవిడ పట్టుదల. కానీ ఆ సంబంధం తనకు తండ్రికి కూడా ఇష్టం లేదు. 2 ఏళ్ల క్రితం తన వివాహ విషయం ప్రస్తావనకు వస్తే తనకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పేశాడు. అంతే, ఆ రాత్రి తల్లి నిద్రమాత్రలు మింగేసి ఆత్మహత్యకు తలబడింది. ఆవిడను మృత్యు ముఖంలోంచి బయటకు తెచ్చేసరికి చాలా రోజులు పట్టింది. అప్పటి నుంచి తండ్రి తన వివాహ విషయంలో మౌనం వహించాడు. తాను కూడా పెళ్లి ప్రసక్తి వస్తే ఆ మాటలు దాట వేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. తల్లికి మాత్రం ఇంకా తన పట్టుదలలో మార్పు లేదు. ఏదో ఒక ఉపాయం ఆలోచించి రాధను పెళ్లి చేసుకోవాలి. తండ్రి రాధను చూస్తే తప్పక తన అభిప్రాయంతో ఏకీభవిస్తాడు. తల్లిని ఒప్పించడంలోనే గొడవంతా. ఏది ఏమైనా భారతదేశం చేరుకునేలోగా తన మనసులోని మాటను చెప్పి రాధ అంగీకారాన్ని తీసుకోవాలని అనుకున్నాడు. పక్కన అందమైన రష్యన్ అమ్మాయిల్ని కూర్చోబెట్టుకుని, ఏమిటా నిద్రస్వామి, మురారి పిలుపుతో కళ్ళు తెరిచాడు వంశీ. అబ్బే, నిద్ర కాదు, మరేమిటి తపస్సు చేస్తున్నారా మీ పక్క వాళ్ల కోసం? అఫ్కోర్స్, కానీ వాళ్ల కోసం కాదు. మరింకెవరి కోసం? నేను కోరుకునే అమ్మాయి కోసం. ఎవరో ఆ దృష్టమంతురాలు అన్నాడు మురారి. ఇప్పుడే చెప్పేస్తే ఎలా? ఇండియా వెళ్ళిన తర్వాత 4-5 నెలల్లో పెళ్లి కార్డు పంపిస్తాను అన్నాడు వంశీ నవ్వుతూ. మురారి ఎదుటి వరుస దగ్గరకు కదిలి వెళ్ళి, వంశీ గారు 4-5 నెలల్లో మనకి పెళ్లి శుభలేఖలు పంపించబోతున్నారు, అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి అంటూ మురళి చేతిలోని బ్యాగ్ వంక చూసి, ఆ బ్యాగ్ ఎవరిది అంటూ ఆగాడు. రాధగారి బ్యాగ్, ఇదిగో చేకోడీలు ఉన్నాయి అందుకని. అదిగో వెనకాల చూడు, ట్రాలీ వస్తోంది, ఇండియన్ స్పెషల్ తీసుకువస్తున్నారు. అనవసరంగా చేకోడీలు ఇప్పుడు ఖాళీ చేయకు, మళ్ళీ 4 రోజుల తర్వాత
నాలిక పీగితే తినడానికి ఏమీ మిగలవు అంటూ బలవంతంగా మురళి చేతిలోని సంచిని లాక్కుని రాధకి ఇవ్వబోయాడు. అంతలో సంచిలో ఏదో కదులుతున్నట్టు అనిపించింది మురళికి. లోపల ఏదో కదులుతోంది. మురారి యథాలాపంగా అతడి మాటలు కొట్టిపారేస్తూ చేకోడీళ్లకు కాళ్ళు వచ్చాయి అంటూ బ్యాగును రెండు చేతులతో ఎత్తి పైనున్న లగేజీ క్యారియర్ ట్రే లోపల పెట్టేశాడు. పాపం ఆయన నోటి దగ్గర తిండి పాడు చేశారు, ఆయన్ని తీసుకొనివ్వండి అంది రాధ. అంతలోనే ట్రాలీ తీసుకొచ్చింది ఎయిర్ హోస్టర్స్. మురారి పక్కకు తొలగి దారి ఇచ్చాడు. అదిగో వెజిటబుల్ కట్లెట్స్ వేడివేడిగా ఉన్నాయి, కాఫీ ఉండనే ఉంది అన్నాడు మురారి. థ్యాంక్స్, మీరు వచ్చి మాకు టిఫిన్ రప్పించారు అంది. నేను మీకు టిఫిన్ రప్పించలేదు, మీరు మాత్రం నాకు దగ్గరలో సీట్ లేకుండా చేశారు, వెనక్కి పోయి కూర్చోవలసి వచ్చింది. స్నాక్స్ తీసుకోండి, నేను నా సీటు దగ్గరికి వెళ్ళిపోతాను, తిన్నాక మళ్ళీ వస్తాను అంటూ వెళ్ళిపోయాడు మురారి. విమానం చాలా మెల్లగా కదులుతున్నట్టు అనిపిస్తోంది కదూ అన్నాడు మోహన్ చిరునవ్వుతో. అవును అంది రాధ. కారణం ఎయిర్ హోస్టర్స్ చూడండి ఎంత లావుగా ఉందో అన్నాడు మోహన్. రాధ కూడా నవ్వేసింది. మోహన్ ఏదో చెప్పడం, రాధ నవ్వడం గమనించిన వంశీ ఇక ఊరుకోలేకపోయాడు. ఎదరకు వంగి ఇద్దరు సీటు మధ్య తలపెట్టి బోరు కొట్టి చస్తున్నాను, నాకు చెప్పండి జోక్స్ అన్నాడు. రాధ వెనక్కు తిరిగి మీరు తెలుగు వాళ్ళని రుజువైపోయింది అంది. ఎలా, నిన్నటి ఫ్లైట్లో మీరు ఒక సూత్రం చెప్పారు, ఇవాల్టి ఫ్లైట్లో నేనొక సూత్రం చెప్తాను. ఏమిటది, కుతూహలం వ్యక్తపరిచాడు వంశీ. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటే మధ్యన తలదూర్చేవారు తెలుగువారు కాక మరెవరు అంది. వంశీ ఈ సమాధానంతో దెబ్బతిన్నాడు. విసురుగా తల వెనక్కు లాక్కుని తన సీట్లో చేరగిల పడ్డాడు. రాధ అతని కోపం గమనించింది, మెల్లగా లేచి నిలబడి సీటుకు తన సీటుకు మధ్య ఆనుకుని వంశీ కళ్ళల్లోకి చూసింది. ఆ చూపులో ఎంతో ఆప్యాయత. ఆ చూపుకు చెలించిపోయాడు వంశీ. తన మొహంలోకి కోపం తగ్గించే పెదవులపై చిరునవ్వును కదిల్చే ప్రయత్నం చేశాడు. కోపాలు భూమి మీదే కానీ గాలిలో ఉండకూడదు అంది. అమ్మయ్యా భూమి మీద ఉండొచ్చు కదా, అలా అయితే ఇబ్బంది లేదు అంటూ నవ్వేశాడు వంశీ. ఆపండి బాబు, ఆ నవ్వు కంటిన్యూ చేయకండి. ఏ, మీరు ఢిల్లీలో ఫ్లైట్ బయలుదేరబోయే ముందు నవ్వారు చూడండి, అలా మాత్రం నవ్వకండి. మీ పక్కన కూర్చున్న రష్యన్ అమ్మాయిలు జడుపుతో జ్వరం తెచ్చుకుంటారు, నాకు తెలుసు కదా, ఇంత అందమైన అమ్మాయిలు పక్కన ఉంటే అలా నవ్వను. రాధ చురుగ్గా చూసింది. మరెవరుంటే నవ్వుతారు, హిడింబి లాంటి అమ్మాయిలు పక్కనుంటేనే అలాంటి నవ్వు వస్తుంది నాకు. ఇంకా అతడి మాటలు పూర్తి కాకుండానే చివ్వున వెనక్కి తిరిగి తన సీట్లో విసురుగా కూర్చుండిపోయింది. వంశీ ముందుకు వంగి ఆమె ఎడమ చెవి దగ్గర నోరు పెట్టి మెల్లగా అన్నాడు, గాలిలో కోపతోపాలు లేవు, చెల్లుకు చెల్లు ఓకే. రాధ వెనక్కు తిరిగి ఓకే అంది నవ్వేస్తూ. ఎయిర్ హోస్టర్స్ ట్రేలలో రెండు బిస్కెట్లు, ఒక కట్లెట్, ఒక యాపిల్ పండు సర్ది టిఫిన్ సర్వ్ చేసింది. కబుర్లతో జోక్స్తో టిఫిన్లు తినడం ముగించారు. తర్వాత బ్లాక్ కాఫీ తీసుకున్నారు. అంతలో ఎదురుగా అమర్చిన టీవీలో ఏదో కార్యక్రమం ఆరంభమైంది. టీవీ చూస్తుండిపోయింది రాధ. మళ్ళీ స్నాక్స్ వచ్చాయి. ఇప్పుడు మీ రొట్టె విరిగి పక్కనున్న అమ్మాయిల వెన్నలో పడితే రష్యన్ ఎంగిరి తినవలసి వస్తుంది, జాగ్రత్త చూసుకోండి అంది నవ్వుతూ. మీరు వంతుకు వంతు భలే తీర్చుకుంటారు, మీరు నేర్పిన విజయే మరి. వంశీ ముందుకు వంగి రాధకు మాత్రమే వినిపించేలాగా మెల్లగా అన్నాడు, అందమైన ఆడపిల్లల ఎంగిలి నాకు ఇష్టమే, అన్నీ పాడుబుద్ధులే అని అనేసింది రాధ. వంశీ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. స్నాక్స్ తినడం పూర్తయిన తర్వాత కొంచెంసేపు ప్యాక్ ఆడారు. రాధకు ఆట రాకపోతే నేర్పి మరీ ఆడించారు, అందువల్ల డాంకీ ఆటలో ప్రతిసారి రాధ డాంకీ అయిపోయింది. అమ్మాయికురాల్ని నాకు ఆట సరిగ్గా చెప్పకుండా డాంకీ చేయడం మీకు న్యాయం కాదు అంది రాధ. ఇందాక తాష్కండ్ ఎయిర్పోర్ట్లో చెప్పుకున్నారు అదే విషయం అన్నాడు వంశీ సీరియస్గా. ఏమని, రాధాదేవి అనబడే అమాయకురాలు ఒక ఆమె భారతదేశం నుండి తాష్కండ్ ఎయిర్పోర్ట్లో దిగిందని అంటూ వంశీ చిరునవ్వు చిందించాడు. మళ్ళీ దొరక్కపోతారా నాకు అంది రాధ ఉడికిపోతూ. ఎప్పుడో దొరికిపోయాను మీకు అన్నాడు రాధ కోపంతో వంశీ వంక చూసింది. చూడండి రాధగారు, మనం ప్రయాణించే ఈ విమానం పేరు మీకు తెలుసా,
తెలియదు అందామె. ఆ విమాన పుట్టు పూర్వోత్తరాలు చెప్పాడు అతను. ఆ మాటలకు పక్కున నవ్వేసింది రాధ. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు అసూయగా ఉంది అన్నాడు మురారి. ఎందుకు అడిగింది రాధ. మీరు నలుగురు తెగనవ్వుతున్నారు, నాకు మాత్రం ఇక్కడ చోటు లేకుండా చేశారు. ఒక పని చేయండి. ఏమిటి? వంశీ గారి పక్క సీట్లో కూర్చోండి. ఏమిటి? ఆ రష్యన్ అమ్మాయిల ఒడిలోనా? ఇలాంటి సలహాలే ఇవ్వండి, వాళ్ళు నా కాళ్ళు వెరగొడతారు. మేమందరం ఉండగా అంత పని జరగనిస్తామా? ప్రయత్నించు అన్నాడు మురళి. అంతలోనే విమానం కిందకు దిగుతున్న అనుభూతి కలిగింది. సీట్ బెల్ట్ పెట్టుకోమని అనౌన్స్మెంట్ వినిపించింది. చాలా తొందరగా కిందకి దిగిపోతున్న ఫీలింగ్. 2 నిమిషాల్లోనే నేల మీద భవంతులు చిన్న చిన్న బొమ్మల్లాగా కనిపించడం ఆరంభించింది. ఒక పక్కగా సముద్రం కూడా దర్శనమిచ్చింది. అందరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే అంతలో చేతిలో ఏదో పుస్తకం పట్టుకొని డేవిడ్ అటువైపుకు వచ్చాడు. తర్వాత ఆ వరుసలు దాటుకుంటూ ఎదర క్యాబిన్ వంకకు కదిలి వెళ్ళాడు. ఈయన చాలా వింత మనిషి అన్నాడు మురారి. ఏం, ఎందుకలా అన్నారు? రాధ గొంతులో క్యూరియాసిటీ ఎంత ఆపుకుందామన్నా ఆగకుండా బయటపడింది. నా పక్క సీట్లోనే కూర్చున్నాడు ఆయన. ఒక పలుకు లేదు, ఉలుకు లేదు. చాలా రిజర్వ్డ్ క్యారెక్టర్. పైగా ఆయన చదివే పుస్తకం ఆ చేతిలోది ఏమిటో తెలుసా? ఏమిటది? అడిగింది రాధ. చెబితే భయపడతారు అన్నాడు మురారి. భయమెందుకు చెప్పండి అంది. ఈజీ వేస్ ఆఫ్ డూయింగ్ మర్డర్స్, హర్చలు చేయడానికి సులువైన మార్గాలు. తుళ్ళి పడింది రాధ. ఆమె ముఖంపై చెమటలు కమ్మేశాయి. విమానం చిన్న కుదుపుతో ల్యాండింగ్ అయింది. రన్వే మీద వేగంగా పరిగెత్తడం ఆరంభించింది. దూరానున్న చెట్లు పొదలు అమిత వేగంగా వెనక్కు కదిలిపోతున్నాయి. మురారి భుజానికి బ్యాగ్ తగిలించుకొని వెనక నుండి రాధ కూర్చున్న వరుస వద్దకు వచ్చాడు. మీరు భలేవారు అన్నాడు రాధవంక తిరిగి. ఏం అంది రాధ సీటు దగ్గర లేచి నిలబడుతూ. డేవిడ్ చదువుతున్న పుస్తకం పేరు చెప్తేనే అంత భయపడిపోయారేమిటి? అయినా ఇప్పుడొచ్చే తెలుగు సీరియల్ నవలల కంటే భయంకరంగా ఉందా ఆ పేరు అన్నాడు మురారి. చిన్నగా నవ్వేస్తూ అంది రాధ. నిజంగా నేను భయపడ్డాననే అనుకుంటున్నారా? కోతలు కొయ్యకండి, నిజంగానే భయపడ్డారు మీరు. ముఖం మీద చెమటలు కమ్మేశాయి. పెదవులతో సహా వణకడం మేం గమనించాం అన్నాడు మురళి. ఈసారి మరింత బిగ్గరగా నవ్వేసింది. చూసారా, నేను చేసింది యాక్షన్. నేను భయపడినట్లు నటించి మిమ్మల్ని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాను. అందరినీ పూర్తిగా నమ్మించగలిగాను. నా యాక్షన్ బాగుందా అంటూ అడిగింది రాధ. మీరు నాటకాలు ఆడతారా? అడిగాడు మోహన్. అంతలోనే సర్దుకుని, ఐ మీన్ చేస్తారా అన్నాడు. నాకు ఆ పని లేదు, కాకపోతే చిన్నతనంలో నాటకాల్లో వేషాలు వేశాను. ఏ కాలేజీ? తణుకు కాలేజీ. దేవుడే రక్షించాలి ఆ కాలేజీని, వ్యంగ్యంగా అన్నాడు మురళి. ఎందుకు? రోషన్తో అడిగింది రాధ. మీకు వరుసగా 2 సార్లు ఉత్తమ బహుమతినిచ్చినందుకు. మరీ అంత తేలిగ్గా మాట్లాడకండి. ఎందుకని? టీ కృష్ణ గారు నాకు స్క్రీన్ టెస్ట్ చేశారు. ఈ విషయం నమ్ముతాను అన్నాడు మురళి. ఆయన తర్వాత పిక్చర్లో హీరోయిన్ వేషం ఇస్తానన్నారు. ఇది నమ్ముతాను. చాలా థ్యాంక్స్ మీ నమ్మకానికి అంది వ్యంగ్యంగా. మీకు మాట ఇచ్చిన తర్వాత మరి బ్రతకలేదు ఆయన, హఠాత్తుగా చనిపోయారు. పాపం, గొప్ప దర్శకుడు. మీకు మాట ఇవ్వకపోయినా బాగుండేది. 4 కాలాల పాటు బ్రతికి ఇంకా 4 సినిమాలు ప్రజలకు పనికి వచ్చేవి తీసుండేవారు. మేమందరం చూసి తరించేవాళ్ళం. మీరు మాకు ఆ అదృష్టం లేకుండా చేశారు అన్నాడు మురళి. రాధ ముఖం ఎర్రగా అయిపోయింది. అదిగో అప్పుడే కోపం వచ్చేసింది మీకు. మీ బ్యాగ్ కూడా నాకు ఇవ్వండి, దాన్ని మోసి రుణ విముక్తుణ్ణి అవుతాను అంటూ బలవంతంగా మురళి లగేజ్ ట్రే నుండి రాధ బ్యాగ్ అందుకొని తన బ్యాగ్ మీదకు వచ్చేలాగా భుజానికి తగిలించుకున్నాడు. ఆ బ్యాగ్లోనే పాముంటుంది. ఒక రాధ, 4 కృష్ణులు ఆడియో నవల 4వ ఎపిసోడ్ సమాప్తం. రాధ బ్యాగ్లో ఉన్న పాము బయటకొస్తుందా? ఆమెను చంపడానికి అతను ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ దాకా ఎదురు చూడండి. నవలని చివరిదాకా చూడండి. చూడగానే లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.